యు నో మనందరి మన మన సమక్షంలో ఉంటూ మన మధ్య ఉంటూ మన కోసమే సినిమాలు తీసేటువంటి మట్టి మనిషి మా నారాయణమూర్తి గారు వచ్చారు. గట్టిగా చెప్పలతో వారికి స్వాగతం పలుకుదాం. ప్రేక్షకులను ఉద్దేశించి మీరు పెద్ద మనసుతో మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. లెట్స్ హియర్ ఫర్ ద రెబల్ స్టార్. ఏ తమ్ముళ్ళారా, మీరందరూ అక్కినే నాగార్జున గారి ఫ్యాన్స్. ఏ తమ్ముళ్ళారా, మీరందరూ అక్కినేని నాగ చైతన్య గారి ఫ్యాన్స్. ఏ పాపలు తమ్ముళ్ళారా, అన్నలారా, అయ్యలారా, అక్కలారా, నేను అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యాన్ని. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర మహానటుడు, మహానటుడు. ఆ మహానుభావుని చిరునవ్వే, ఆ మహానుభావుని ఆశీస్సులే. ఈవేళ బంగారాజు ఇంత బ్లాక్ బస్టర్ అవడానికి కారణం సినిమాలో అక్కినేని నాగ చైతన్య గారిని. ఏ రకంగా అయితే నాగార్జున గారి వేషం ఆత్మతో సేవ చేసి మేలు చేశాడో, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి ఆత్మ నాగార్జున గారిని, నాగ చైతన్య గారిని, కళ్యాణ్ కృష్ణ గారిని, ఎంటైర్ యూనిట్ని ఆశీర్వదించాడు. హీ గేవ్ బ్లాక్ బస్టర్ శబాష్. 2022లో సంక్రాంతి బ్లాక్ బస్టర్గా బంగారాజు నిలబెట్టి కొడుగొట్టి ఆడుస్తున్నటువంటి ఓ ప్రకృతి దేవుళ్ళారా, ఈ విజయం మీది. మీకు శిరసుని దండం పెడుతున్నా. నాగార్జున గారు ఆయన ఒక లవర్బుల్ హీరో, ఓ యాక్షన్ హీరో, ఓ ఆల్రౌండర్. ఈ విజయం అయింది. అలాగే నాగ చైతన్య గారు విజయాలతో ఓ బీభత్సంగా పరిగెడుతున్నాడు ఆయన. కానీ నాగ చైతన్య గారు మీరంత బాగా చేస్తారని మాత్రం నేను అనుకోనా, సారీ, అంత బాగా చేస్తారు మీరు. బాబోయ్ చాలా బాగా చేస్తారు మీరు, చాలా బాగా చేస్తారు. ఏం బాగా చేస్తారు మీరు? అరే సినిమా అంతా నవ్వుతూ అదే ఎక్స్ప్రెషన్తో, యా ఏం చేశారండి మీరు, ఏం చేశారండి? లాస్ట్లో ఆ పాపతో కుచ్చెట్టుతో అన్నీ ఉన్నా ఏకాకిని అని మీరు మా నాన్నకి ప్రేమతో లెటర్ రాస్తూ మీరు చెప్పినప్పుడు నిజంగా ఏడ్చానండి. గ్రేట్ పెర్ఫార్మెన్స్, గ్రేట్ పెర్ఫార్మెన్స్ కళ్యాణ్ కృష్ణ గారు. హే సెల్యూట్, ఏ బ్రదర్, శబాష్, శబాష్, శబాష్. ఈ బంగారు రాజులో అంతర్లీనంగా కళ్యాణ్ కృష్ణ సార్ గొప్పగా కుటుంబ విలువలు చెప్పాడు సినిమాలో, కుటుంబ నేపథ్యం చెప్పాడు. చుట్టాలు పట్టాలు ఎవరైనా సరే చనిపోయిన తర్వాత మరీ ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అనుకోవడం కాదు. బతుకుండగానే ఛార్జ్ చేయండి, బతుకుండగానే కలిసి లేకుండా ఇవ్వండి, బతుకుండగానే హాయిగా బతకండి అనే గొప్ప మెసేజ్ ఏమవుతుందో, దట్ ఈస్ ది మెసేజ్ గివెన్ బై నాగార్జున గారి క్యారెక్టర్. దట్స్ వై ఈ సినిమా ఇంత బీభత్సంగా ఆడుతుంది. ఈ లాక్డౌన్ లేకుండా చేసి, కర్ఫ్యూ లేకుండా చేసి అన్ని షోతో బ్రహ్మాన్ని ఆడించుకోండి అని చెప్పాడు. ఆ చెప్పడం వల్ల ఇవాళ బంగారాజు బీభత్సంగా హిట్ అయిపోయి 4 డేస్లో 100 క్రోర్స్ క్లబ్లో చేరిందంటే జగన్మోహన్ రెడ్డి గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. లేకపోతే ఇవాళ మీరు నమ్మండి బంగారం బీభత్సంగా హిట్ అయింది. సేమ్ టైం దిల్రాజు గారి వాళ్ళ అబ్బాయి సినిమా రౌడీ బాయ్స్ కూడా దేవుడు పిక్కబోతుంది. ఎన్నిటి కారణం ఇవ్వడం వల్లే వారిది విజయం. ఇలాగ ఆయతమడు ఓకే ఆయతమడు ఓకే. అలాగే దశలో ఆ కళ్యాణ కృష్ణ గారు రావు రమేష్ క్యారెక్టర్ని ఎంత గొప్ప చేయండి ఆయన బిగించాలా, ఉంచి క్లైమాక్స్లో ఇస్ ది విలన్. ఏం తచ్చిచ్చాడైనా ఆ విలన్ అయిన తర్వాత కూడా కూతురు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆ కూతురు తెలియకూడదు దుర్మార్గుడని నాగార్జున గారి క్యారెక్టర్కి ఆయన వచ్చి నన్ను క్షమించని దండం పెట్టేటప్పుడు కూతురుని అడ్డం పెట్టుకొని ఇలా పెట్టి ఇలా దండం పెట్టి చచ్చేమ తెచ్చాడైనా కూతురు తెలియకూడదని హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ కళ్యాణ్ కృష్ణ. సో షీ ఎక్స్క్లూజ్డ్ హిస్ ఫాదర్ నాగార్జున, ఎక్స్క్లూజ్డ్, అందరూ ఎక్స్క్లూజ్డ్. ఆ కుటుంబం కాపాడే అనే చాలా గొప్పగా ఉందండి. ఎన్నిట్లు మించి బ్రదర్స్ గొప్ప మ్యూజిక్ రూబెన్ షాప్ బ్రహ్మాండ మ్యూజిక్ ఇచ్చారు మీరు. ఏ కళ్యాణ్ కృష్ణ బ్రదర్ ఒకే ఒక పాట తమ్ముడు, ఏ సినిమా బ్రహ్మాండమే, సినిమా ఏమి లేకుండా బీభత్సం చేసావు, సినిమాలో అన్నీ ఉండి బీభత్సం చేసావు, అంత బ్రహ్మాండం. నాగార్జున గారి వేషం అన్ని చోట్ల ఆ నవ్వుతూ అక్కినేశ్వరం ఆశీర్విస్తూ పాటను కొడుతుంది, క్లాప్స్ అన్ని బ్రహ్మాండం చేసావు. కానీ ఆ రమ్యకృష్ణ నాగార్జున గారి వేషంలో
అది పెట్టుంటే బాగుండేది. ఓకే, ఎనీహౌ శభాష్ మిత్రమా, హ్యాట్స్ అప్ టు యూ, రైట్? ఓకే మిత్రులరా, గొప్ప టైము, నాకు గొప్ప అవకాశం ఇచ్చారు ఈ దశలో. ఏ కుత్సెట్టి పిల్ల, హే హే తమ్ముళ్ళరా, ఆ పాప మహాజాతకురాలు.